మహబూబాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ఆకేరు, వచ్చివాగు, మున్నేరు వాగులు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కేసముద్రం, అర్పణపల్లి, గూడూరు వెళ్లే ప్రధాన రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం ఈ దారి గుండా వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వట్టివాగు ఉప్పొంగడంతో పక్కనే ఉన్న పంట పొలాల్లోకి నీరు చేరి వరి, ప్రత్తి పంటలు నీట మునిగిపోయాయి. ఈ సందర్భంగా కేసముద్రం తహసీల్దార్ కోమల మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలకు వట్టివాగు ఉప్పొంగి రోడ్డుపై ప్రవహిస్తుండటంతో రెవెన్యూ పోలీస్ అధికారులను అప్రమత్తంగా ఉంచి రహదారులపై అడ్డుగా బారికేడ్లు ఏర్పాటు చేసి సిబ్బందిని కాపలా ఉంచామన్నారు. నీట మునిగిన పంట పొలాలను వ్యవసాయ అధికారుల ద్వారా పర్యవేక్షణ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ పంపిస్తామన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. రెండు పూటలా హాఫ్ డే నా ఫుల్ డే భారీ వర్షాలు వస్తున్నాయి. వర్షాలు వస్తున్న కారణంగా కేసంద్రము గూడూరు మధ్యన రోడ్డు ఉంది. ఆ రోడ్డులో వట్టివాగు అని ఉంటుంది. అర్పణపల్లి పక్కన అర్పణపల్లి వట్టివాగు నైట్ వరకు లేదు. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఊరుకులో అవుతుంది. పైన ఒక 5 ఫీట్ల వాటర్ వెళ్తుంది. పక్కనే వడ్రి కాలనీ ఉంది. వడ్రి కాలనీలో ఒక 5 ఇండ్లు వాళ్ళు నీళ్ళు వచ్చినాయి. 5 ఇళ్లకు పక్కన ఉన్న హై స్కూళ్లకు పక్కన ఉన్న ప్రాథమిక స్కూళ్లకు తరలించడం జరిగింది. కొంతమంది వాళ్ళ రిలేషన్స్ ఉన్నారని కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను. అలాగే పబ్లిక్ అక్కడ నుంచి వెళ్లకుండా బారికేడ్లు పెట్టినాము. రెవెన్యూ సిబ్బంది, రెవెన్యూ విఆర్ఏలు, పోలీసు వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళందరూ అక్కడే ఉంచడం జరిగింది. అలాగే కంప వేసి అటు ఇటు పోకుండా చేయడం జరిగింది.